మీకు హైకమాండ్కి మధ్య సురేఖ గారు మీ వైఖరి వల్ల కొంత గ్యాప్ ఉందా అంటే మీ ఔన్నత్యం కావచ్చు లేకపోతే మీ మంచితనం అని మీరు ఏవైతే మీరు మంచి పనులు చేస్తున్నారు ప్రజల కోసం వాటికి గుర్తింపు లేదా అనుకోవచ్చు ఎందుకంటే సీతక్క గారు దూసుకెళ్ళిపోతున్నారు అక్కడ రాహుల్ గాంధీ గారితో ఎన్నో ఫోటోలు చూస్తుంటాం మేము ఎప్పుడు కూడా లాబింగ్ చేయలేదండి మొదటి నుంచి మాకు లాబింగ్ తెలియదు తీగలాగా అల్లుకుపోవడం మాకు తెలియదు మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాము ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తాము ఇదేందంటే జాతీయ పార్టీ కాబట్టి అప్పుడు సోనియా గాంధీ గారు వారు చూసుకునేవాళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మేము ఢిల్లీ వెళ్ళే అవసరం మాకు రాలేదు ఎప్పుడు కూడా మేము సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ కలవలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి శకం వచ్చే వరకు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు మాకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడింది మాకు ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారిని పర్సనల్గా కలవలేదు మమ్మల్ని జస్ట్ ఆ రోజు పార్టీలోకి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్ళి కండువాప్పించారు అంతే ఆ తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు వెళ్ళి కూడా కలవలేదు దానివల్ల మాకు లాబింగ్ తెలియదు కాబట్టి మాకు కొంచెం హైకమాండ్ నుంచి గ్యాప్ ఉన్నది నేను ఒప్పుకుంటాను కానీ పీసీసీ ప్రెసిడెంట్ ద్వారానే ఏదన్నా కూడా మేము హైకమాండ్ను కలుస్తాం రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు కలిసి వచ్చాను నేను ఇంతకు ముందు వెళ్ళాను తప్పకుండా ఎందుకు లేదు అది అది వాళ్ళు అదే నిరూపణ అయితే ఎవరైనా కూడా చట్టం తన పని చేసుకుపోతుంది ఆల్రెడీ అది చట్టం దృష్టిలో ఉంది ఆయనకు రేపు ఏది వచ్చినా కూడా ఫేస్ చేయాల్సిందే కదా దాన్ని ఎవరు కూడా కాదన్నారు కదా సో అయితే రాబోయే ఎన్నికల్లో మీదే పైచే అంటారు ఆసభం అయితే ఉంది తప్పకుండా వర్గాలు టికెట్ మీకే వస్తుందన్న నమ్మకం ఉందా లేక ఇప్పుడు ఎలా అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీలో మిమ్మల్ని వేసి కొంచెం మీ స్థాయిని గుర్తించలేదు ఆ పరిస్థితి కొనసాగే అవకాశం కూడా ఉంది ప్రమాదం అండి ఇప్పుడు ఒక సర్వే కోసం వాళ్ళు పెట్టుకున్నారు సర్వే చేపించుకుంటున్నారు ఏఐసిసి నుండి ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పార్టీలకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తులకి మాకు హండ్రెడ్ పర్సెంట్ పర్కాల్లో కానీ వరంగల్ ఈస్ట్లో కానీ ఎవరిని అడిగినా కూడా మా పేరే చెప్తారు దాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ మాకు వస్తుందని ఆశ మాకున్నది ఎందుకంటే టికెట్ ఇవ్వకుండా వదిలేస్తారని నేను అయితే అనుకోను రెండు ఆశిస్తే ఒకటన్నా ఇస్తారు ఎందుకంటే మేము ఎప్పుడూ రెండే అడుగుతున్నాం మూడు అడగడం అనేది అది పుకార్ పుట్టింది అంతే మేము సుస్మితకు అనేది మేము ఎప్పుడూ అనలేదు మేము సుస్మిత అని ఒకవేళ ఎంటర్ చేస్తే మేము రిటైర్ అయినప్పుడు ఎంటర్ చేస్తాం అంతే కానీ మేము ఉండంగా సుస్మితని ఎంటర్ చేసే సమస్య లేదు ఇప్పుడు మేము అడిగేది ఏంటి అంటే ఇద్దరు మా తాయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు టూ టైమ్స్ కాబట్టి మా హస్బెండ్కు కూడా అవకాశం ఉంది ఇప్పుడు ఏమన్నారు గతంలో ఉండి ఉంటే భార్యాభర్తలు భర్తలు వాళ్ళకి రెండు టికెట్స్ కూడా ఇస్తాం ఇప్పుడు పద్మావతి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు బ్రదర్స్ చాలా మంది మన దాంట్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు ఆనం నారాయణ రెడ్డి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బల్లు భట్టి విక్రమార్య గారు ఉన్నారు దామోదర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ కూడా మొన్న చనిపోయారు వెంకటరెడ్డి గారు వాళ్ళిద్దరు ఉన్నారు అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ ఉండి ఉంటే ఇస్తామనేటువంటి మాట చెప్పారు అదే ఆశతోటి మేము రెండు అడుగుతాం పర్కాలను ఈస్ట్ అడుగుతాం ఫైనల్గా ఒకటి అన్నప్పుడు వరంగల్ ఈస్ట్లో ఈ లోపల ఒకవేళ బీజేపీ పిలిచి మీకు రెండు టికెట్లు కానీ మూడు ఇస్తామంటే లేదండి అటువంటి ఆలోచన లేదు ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీకి పోకముందు నుంచే బీజేపీ వాళ్ళు ఆఫర్లో ఉన్నారు మేము అప్పుడే వద్దని చెప్పాము ఎందుకంటే వరంగల్ ఈస్ట్ అనేది మొత్తం సిక్స్టీ థౌజండ్ ఓట్స్ మైనారిటీ ఓట్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం అందులోకి వెళ్తే అక్కడ మనకు అవకాశాలు కూడా అసలు ఉండదు అందుకని మాకు ఆలోచన కూడా లేదు వెళ్ళాలోచన ఆలోచన ఎందుకు మాకు ఇద్దరు భ్రమరథం పడుతున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తే ప్రభుత్వం ఏదన్నారా అని మేమైతే ఎమ్మెల్యేలుగా గెలుస్తాం కదా కానీ మళ్ళీ టిఆర్ఎస్తో దోస్తి అయితే లేదు అసలు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఎందుకంటే అందులో ఉండి మేము చూసిన వాళ్ళము మనము ఆ దొరతనాన్ని ఆ యొక్క వ్యక్తిత్వాన్ని తట్టుకునే భావం కాదు మాది మాకు సరిపడదు అది కూడా మధ్యలో కొండమురళి గారి సినిమా ఒకటి తీస్తారు రామ్ గోపాల్ వర్మ గారితో ఆయనతో మీ జర్నీ ఎలా సాగిందండి చాలా ఆయన హోమ్లీగా ఉంటాడు ఫ్రెండ్లీగా ఉంటాడు మరి బయట ఆయన ఏం చేసినా కూడా వ్యక్తిత్వం అయితే మంచి వ్యక్తిత్వం ఆయనది అంటే నేను షూటింగ్స్ కాడికి వెళ్ళలేదు కానీ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా డిస్కస్ చేయడం కలవడం చేసి చాలా ఫ్రెండ్లీ నేచర్ ఆయనది అయితే నా మా వరకు అయితే ఆయన పర్సనల్ వాటిలో ఇక మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు కదా అదే అది ఆయన ఇష్టం అంతే ఆయన ఇష్టం మన వరకు మాత్రం చాలా రెస్పెక్ట్ గా మంచిగా ఉంటారు సో మొత్తానికి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్ కుండా సురేఖ గారు ఎవరండి మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ ఎవరు అసలు మీ దృష్టిలో అది ఎట్లా చెప్తామండి అది మేము చెప్పేది కాదు కదా మీ అనుభవంతో మొదటి నుంచి కూడా ఎవ్వరు కూడా అధిష్టాన వర్గము ఏది చెప్తే అది చేయాల్సిందే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రూల్ అది అందుకని ఫలానా ఆయననే కాకపోతే నేను ఓపెన్గా రేవంత్ రెడ్డి గారి మాట నేనే చెప్పాను ఫస్ట్ అంటే అక్కడ పబ్లిక్లో ఉన్న వాయిస్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి అయితే బాగుండేది పిసిసి ప్రెసిడెంట్ అన్నప్పుడు నేను ఆయన పాదయాత్ర చేశారు కదా రింగ్ రోడ్ దగ్గర మీటింగ్ పెట్టారు అప్పుడు నేను ఓపెన్గా చెప్పాను అప్పటికి ఇంకా ఆయన డిసైడ్ చేయలేదు ఎందుకంటే అది అవసరం అంటే ఒక నాయకుడు ప్రజల్లో ప్రజలు ఆమోదించిన నాయకుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉంటే పార్టీ అభివృద్ధి చెందుతుంది జోష్ వస్తుంది పబ్లిక్లో కూడా జోష్ వస్తుంది ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీగా అది అయిపోయినాక అన్ని మళ్ళీ పాదయాత్రలు కూడా పెట్టాలన్న ఒక ప్లాన్ ఉన్నది కాబట్టి ఇంకా పార్టీ పటిష్టం అవుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు పూర్తిగా అసలు పార్టీ అనేది కనుమరుగైపోయింది అప్పుడు ఆయన జెండా అని పెట్టారు జెండా అని పెట్టి ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెలు కట్టి జెండాలు ఎగరేయాలని చెప్తే దానితోటి పబ్లిక్లో ఒక్కటేసారి జోష్ వచ్చింది అన్నది అందుకని ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తర్వాత మళ్ళీ ఈ పాదయాత్ర అనేది పెడితే తప్పనిసరిగా ఒక లాగా వచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడా పోదండి ఉంటుంది కాకపోతే కొంచెం న్యూట్రల్గా ఉన్న మన మనవైపు తిప్పుకునే ప్రయత్నం ఒకటి చేయాలి అలా తిప్పుకోవడానికి ఎవరెవరు ఉన్నారు మీ పార్టీలో అంటే మళ్ళీ చా చూపించడానికి వేసి చూడాలి అంటే పార్టీలో ఎవరు ఉన్నారనేది కాదు పార్టీలో అందరూ ఎక్కడో అక్కడ ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళే చూసుకోవాలి ఏదైనా మీటింగ్స్ పెట్టుకుంటే ఇప్పుడు మనకు పబ్లిక్ మీటింగ్స్ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పిలుచుకొని ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆయనతో మనం మీటింగ్స్ పెట్టుకోవచ్చు కాకుండా మనం ఏంటంటే ఇప్పుడు ఏ ఎంప్లాయీసు అసంతృప్తితో ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీసు వాళ్ళ అసంతృప్తితోటే ఉన్నారు యువత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు అసంతృప్తితోటే ఉన్నారు ఇప్పుడు ఊర్లలో అటువంటి ఆశా వర్కర్లు అటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అసంతృప్తితో ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకున్న సమస్యలను మనం దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసేదంతా కూడా ఈరోజు పాదయాత్ర వాళ్ళు అదే చేశారు ఆయన ఎవరెవరైతే ఇట్లాంటి అసంతృప్తి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు ఈ పని చేస్తుంది